నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్ సిరి శ్రీ 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 కొడాలి నాని స్వామి గారికి పాదాలకి పాలతో పాలాభిషేకం అంటే ఇది వినడానికి కొత్తగా ఉంది కానీ ఇది నిజంగా జరిగింది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే కొడాలి నాని గారి అంటే ఆయన పాదాలకి పాలాభిషేకం చేశారు ఒక మహిళ చేశారు అని చెప్పేసి మనకి వార్తలలో అయితే చూస్తున్నాం అసలు ఒక మనిషికి అది కూడా అంతమంది జనాల మధ్య పాలాభిషేకం అనేది అసలు ఎలా చూడాలి సార్ అంటే సహజంగా ఆయన కాషాయ వస్త్రాలు ధరిస్తే స్వామి గారిలానే ఉంటారు ఓకే మెల్ల రుద్రాక్షలు ఉంటాయి గడ్డ ఉంటుంది కాబట్టి కాషాయ వస్త్రాలు ఇస్తే నిజంగానే స్వామిలానే ఉంటారు ఇప్పుడు సహజంగానే అక్కడ ఈ ఎన్నికల సమయంలో వాలంటీర్లు మరి ఆయన మీద ప్రేమ ఇవైందో లేకపోతే నిజంగానే దైవాంత సంబూతుడుగా భావించారు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళ దురదృష్టం ఏంటంటే అది ఇప్పుడు అన్నీ ఏం జరుగుతున్నా కూడా ప్రపంచానికి ఐదు నిమిషాల్లో తెలిసిపోతుంది కాబట్టి చరవాణీల ద్వారా ఈరోజు అవన్నీ మళ్ళీ ఈ మాధ్యమాల ద్వారా ఈరోజు అందరికీ తెలిసింది కొంచెం విచిత్రంగానే ఉంది ఇప్పుడు అంటే ఆయన మంచి పనులు చేశాడా వాళ్ళకి అంటే ఇక్కడ చాలా వరకు ఏంటంటే తన నోరు విప్పితే అశుద్ధ పదజాలంతో వ్యక్తి ప్రతిపక్షాలనే కదా మాట్లాడ కదా కూడా అది తప్పే కదా సార్ తప్పేలా అవుతుంది ఆయన భాషలో తప్పు కాదు కదా చర్యలు తీసుకున్నారు ఎవరన్నా న్యాయస్థానం చర్యలు తీసుకుందా రక్షబొట్లు ఏమన్నా చర్యలు తీసుకున్నారా ప్రభుత్వం ఏమైనా నియంత్రించిందా ఒప్పనే వాళ్ళు భావించారు కదా అది తప్పు కదా సార్ అది సరే వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా అట్లీస్ట్ ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలకైనా తెలియాలి కదా తెలిస్తే మరి స్థానిక సంస్థల్లో మొత్తం వాళ్ళ పార్టీని ఎందుకు గెలిపించారు అక్కడ అంటే తను ఏది చేసినా కరెక్ట్ అంటారా ఎలాంటి మాటలు మాట్లాడినా ప్రతిపక్షాలని ఎలాంటి మాటలు మాట్లాడినా ఓకే అంటారా మరి ఆయన మాట్లాడింది ప్రజలు ఆమోదిస్తున్నారు కదా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవట్లేదు కదా న్యాయస్థానాలు చర్యలు తీసుకోవట్లేదు కదా పట్టించుకునే వాళ్ళు లేరు కదా అధికార మార్పిడి జరిగిన తర్వాత అతను మాట్లాడితే దాని గురించి మాట్లాడదాం అధికార మార్పిడి జరిగిన తర్వాత అదే స్థాయిలో ఆయన కనుక మాట్లాడితే అదే చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వాడుతున్న పదజాలాన్ని అదే లోకేష్ బాబు గారిని ఇప్పుడు ఆడుతున్న పదజాలాన్ని అదే పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే అప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం ధైర్యవంతుడు మగాడు కొడాలి వెంకటేశ్వరరావు గారు అని చెప్పిన ఆ రోజు మనం మాట్లాడుకుందాం అంటే ఇప్పుడు ఇది ఏంటంటే కేవలం పదిలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వాళ్ళది ఉన్నది కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి ఈజీ అవుతుంది రేపటి రోజున ఒకవేళ ప్రభుత్వం పడిపోతే వీళ్ళు ఏం మాట్లాడరు అంటారు అదే ఆ రోజు మాట్లాడితే అతని గురించి మనం మాట్లాడుకుందాం అంటే ధైర్యం చేయరంటారు చేసే అవకాశం లేదంటారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇట్లా మాట్లాడలేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎందుకు ఇట్లా మాట్లాడలేదు అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళ టైం ఉంది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారంటారు అంటే ఆయన ఎంత ధైర్యవంతుడు అర్థమవుతూనే ఉంది కదా రేపటి రోజున మళ్ళీ పాత రోజుల్లో వస్తాయి అంటారు నిర్సందేహంగా మరి ఇప్పుడు మాట్లాడిన వాటికి మరి చర్యలు తీసుకునే అవకాశం తీసుకుంటారు నిస్సందేహంగా చర్యలు తీసుకుంటారు అందుట్లో వదిలిపెట్టే ప్రశ్నే లేదు అది మాత్రం వాస్తవం ఆయన ఎర్ర పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాడు స్పష్టంగా చెప్పాడు కదా లోకేష్ బాబు గారు దాంట్లో ఎవరెవరు ఏమేమి ఉన్నారు వాళ్ళందరి పేర్లు ఉన్నాయని చెప్పాడు అలాగే గుడివాడలో కొడాలి వెంకటేశ్వరరావు గారు అంటే ఈ నాని గారికి ఏ విధమైన సత్కారం చేస్తానో చెప్పాడు కదా అతను నిస్సందేహంగా జరుగుతుంది అందుకే ఎలాంటి అనుమానమే లేదు అయితే ఇక్కడ నేను చూస్తున్నట్టయితే సార్ చాలా మంది ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కూడా ఇంకా మరి వాళ్ళకి వ్యతిరేకత ఉందని తెలియ తెలుస్తలేదా లేకపోతే ఏం కాదు ఇంకా రోజులు మనం మాట్లాడితే ఉంది ఇంకా ప్రభుత్వం మనదే ఉంది కానీ మాట్లాడుతున్నారా అసలు అధికారంలో ఉన్నాం కదా మనల్ని మన మాట అధికారులు వింటున్నారు కదా రక్షక భట్లు అందరూ కూడా మన మనం ఏది చెప్తే చేస్తున్నారు కదా మనం ఏ చేసినా చెల్లుబాటు అవుతుంది కదా ఒకవేళ వీళ్ళ మనుషులు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టారనుకోండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధితుల్ని నే నేర నేరగాళ్ళుగా వాళ్ళని చిత్రీకరించేసి వాళ్ళ మీద కూడా అభియోగాలు మోపి వాళ్ళనే కారాగారంలో పెడుతున్నారు తప్ప వీళ్ళెవరికి శిక్షలు కానీ వీళ్ళ మీద అభియోగాలను కానీ నమోదు చేయట్లేదు కదా అన్నప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా జరుగుతుంది కాబట్టి వాళ్ళ మాట వాళ్ళు వింటున్నారు కాబట్టి వాళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు ఇప్పుడు ఆయన మీద చాలామంది కూడా ఫిర్యాదు చేశారు కానీ దాని గురించి ఎలాంటి చర్యలు లేవు కదా మంత్రిగా ఉన్నప్పుడు అలానే మాట్లాడారు ఈరోజు మంత్రి పదవి లేకపోయినా కూడా అలానే మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళందరూ అందరూ రావడానికి సమయోధన పట్టిద్దేమో కానీ చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలన్నా లోకేష్ బాబు గారిని తిట్టాలన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించాలన్నా కూడా ఒక్క నిమిషంలోనే వారు రోజా ఇద్దరు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నారు కాబట్టి చెల్లుబాటు అవుతుంది అందరికీ చెల్లుబాటు అవుతుంది వీళ్ళదే ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ చెలుబాటు అవుతూనే ఉంది ఇంకా నోరు ఎక్కువ కాబట్టి ఈయనకి చెల్లుబాటు అవుతూనే ఉంది రేపు పొద్దున్న పరిస్థితుల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇదే విధంగా ధైర్యంగా ఉండే ఆయన రాజా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని ఇప్పుడైతే ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆయన గురించి లోకేష్ బాబు గురించి ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ విషయాలు గనక ఆ రోజు గనక మాట్లాడితే అప్పుడు మనం కొడాలి నాని గారి గురించి మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు పాత పూజ వరకు జరుగుతుంది వాలంటీర్లను తీసుకొచ్చి వాలంటీర్ల ద్వారా పాలాభిషేకం జరిగింది మామూలుగా సహజంగా నాకు తెలిసినంత వరకు దేవుళ్ళకి సంబంధించి కావచ్చు విగ్రహాలకు సంబంధించింది కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు ఈ మధ్య అంతకుముందేమో చిత్రకథానాయకుల మీద అభిమానంతో పాలాభిషేకం చేసేవాళ్ళు తర్వాత కొంతమంది క్రీడాకారులు చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా చేస్తున్నారు కాబట్టి అంతవరకు చేసేవాళ్ళు చిత్రపటాల వరకు తొలిసారిగా పాలతోటి కా కాళ్ళు గడిగించుకున్నటువంటి ఘనత కూడా కొడాలి వెంబడేశ్వర గారికి దక్కింది అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్ ఆ వచ్చిన ఎవరైతే పాలాభిషేకం చేశారో తను కూడా మొత్తం కవర్ చేసుకుని అంటే మొత్తం కొంగు కప్పుకొని మొత్తం మొహం కనబడకుండా చేశారు ఇది బలవంతంగా చేసింది అని చెప్పేసి టీడీపీ అభ్యర్థి అయిన వెనుకల రాము గారు అయితే ఆయన ప్రశ్నిస్తున్నారు దూషిస్తున్నారు ఇలాంటివి మీరు మహిళల్ని ఎప్పుడు కూడా గౌరవించలేదు మంచిగా మాట్లాడలేదు అలాంటి వాళ్ళు మీకు మహిళలు వచ్చి ఎలా చేస్తారు ఇది అయితే కావాలని చేపించింది అని చెప్పేసి తను అంటున్నారు మరి ఇందులో వాస్తవం ఉందంటారు అంటే అక్కడ మీరు అన్నట్టు జరుగుతున్న చూశారు కాబట్టి అది ప్రన్నా కావచ్చు వాలంటీర్లు అవుతారా లేకపోతే మహిళలు అవుతారా అంటే మహిళలు కనుక వాళ్ళ పార్టీ కార్యకర్తలు అయితే అభిమానంతో చేస్తారు వాలంటీర్లు కూడా అభిమానం ఉంటేనే చేస్తారు లేదా బెదిరిస్తే చేస్తారు కదా చేసినందు వల్ల ఇప్పుడు వాళ్ళు ఎవరు చేశారు ఏంటనే దాని గురించి దీని పక్కన పడేస్తే ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రజాప్రతినిధిగా దాన్ని ఆప ఆపకపోవటం అనేది నాని గారు చేస్తున్నటువంటి పొరపాటు అని అయితే నేను భావిస్తున్నాను అంటే ఒక ఒక మహి వాళ్ళు వచ్చి అభిమానంతో చేస్తున్నా కూడా ఇలా చేయొద్దు అని అడ్డుకోకుండా అలానే ఒక నిల్చొని తను అది చేసేంత వరకు అలా ఉండడం అంటే అది కావాలని కనిపిస్తుంది అందుట్లో అనుమానం ఏముంది ప్రజాదరణ కోల్పోయాడు ఒకప్పుడు నాని గారు ప్రతిపక్షంలోనే గెలిచారు రెండు వేల నాలుగులో కూడా అధికారం లేదు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు రెండు వేల తొమ్మిదిలో కూడా అధికారంలోకి రాలేదు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలోనే గెలిచారు రెండు వేల పద్నాలుగులో ముందు ఆయన పార్టీ మారాడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళాడు అయినా గెలిచాడు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇప్పుడు మాత్రం ఆయన గెలిచిన తర్వాత అధికార పార్టీకి వచ్చేశాడు అంటే కొడాలి నాని అనే వ్యక్తి కుడివాడ ప్రాంతంలో మామూలుగా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నా కూడా ప్రజలతోటి సార్లు ఎన్నికయ్యాడంటే మామూలు విషయం అయితే కాదు కదా కాకపోతే ఇప్పుడు ఈరోజు మరి ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనేది ఇప్పటికీ చాలామందికి అర్థం కాని విషయం ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి చేతులతోటి బీఫారం తీసుకొని గెలిచిన వ్యక్తి ఆయన ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాడు కదా వెన్ను పొడుబడిశాడు లేకపోతే రామారావు గారి దగ్గర నుంచి తీసుకున్నాడు అని చెప్పని అదే రామారావు గారికి వ్యతిరేకంగా హరికృష్ణ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసిన సందర్భంగా హరికృష్ణ గారి కుడుభుజంగా వ్యవహరించిన వ్యక్తి కొడాలి నాని గారు ఆ రోజు గుర్తు రాలేదు అలాంటి వ్యక్తి ద్వారా తొంభై తొమ్మిది తర్వాత తొంభై తొమ్మిదికి ముందు తర్వాత రెండు వేల నాలుగులో మరి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేద్దాం అనుకున్నప్పుడు బీఫామ్ తీసుకుంది చంద్రబాబు నాయుడు గారి ద్వారానే కదా మరి ఆ రోజు కూడా గుర్తు రాలేదు కదా అంటే నిజమైన వెన్నుపోటుదారుడు కొడాలి నాని గారే వాళ్ళని అనుకుంటూ వెన్నుపోటు అంతే కదా మరి ఇప్పుడు రామారావు గారి మీద ఉండే అపారమైన భక్తి ఉండి దేవుడుగా భావించేవాడైతే రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు అనుకున్న చంద్రబాబు నాయుడు గారిని మీరెందుకు వెళ్ళే ఆయన పార్టీ తరపున రెండు సార్లు మీరు పోటీ చేశారు వేరే నుంచి కాబట్టి ఆ రోజు నీకు చంద్రబాబు నాయుడు గారు దేవుడు ఈ రోజు దెయ్యం అయ్యాడు మళ్ళీ రేపటి రోజున ఏమవుతారో చూడాలి అంతే